అందరికీ నమస్తేనల్లా, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తెలంగాణలో ఎవ్వరు బిందెలు పట్టుకొని రోడ్ల మీద కనబడొద్దు, ట్యాంకర్లన్నీ గల్లీలకు రావద్దు, నీళ్ల కోసం ఈ ఆడబిడ్డే తిప్పల పడద్దు అన్న ఆశయం కేసీఆర్ సార్ది. అందుకే సీఎం అయిన మూడేండ్లల్లోనే ఇంటింటికి మిషన్ భగీరథ పేరుతోటి నల్లా నీళ్ళు ఇచ్చిండు, నీళ్ల గోసలను ఊరవతలకి తరిమిగొట్టిండు. కానీ గౌరవ గవర్నమెంట్ ఏ ముహూర్తంలో వచ్చిందో మళ్ళా బిందెలు పట్టుకొని ట్యాంకర్లెంబరు ఉడుకురు, నల్లల కాడ బిందెలతోటి కొట్లాట పంచాదులు పెట్టే కథ తెచ్చిండ్రు. నీళ్ళకు కష్టం ఉందని పేపర్ నీళ్ళది ప్రాబ్లం ఉంది అనుకుంటాం. ఇది ఎన్నో మారుమూల పల్లెల సీన్ కాదు, హైదరాబాద్ నడి సెంటర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం ఓఈ నెంబరు 4-5ల నీళ్లు లేక మున్సిపాలిటీ ట్యాంకర్ వస్తే ఆ ఒక్క క్యాన్ నీళ్లు నింపుకునేందుకు కాల్ నీళ్లు ఉంటే మహిళలంతా తిప్పల పడుతుండ్రు. ఇట్లా నీళ్ళకు కష్టం ఉందని పేపర్ లేదు, నీళ్ళది ప్రాబ్లం ఉంది అనుకుంటాం. ఆడోళ్ళు నీళ్లు పడుతుంటేమో మగోళ్ళు మోసుకపోతున్నారు. ఇంతకు మునుపు ఎప్పుడు నల్లిప్పినా నీళ్ళు వచ్చేటి, ఇప్పుడు నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు. ట్యాంకర్ లేదు ఇక్కడ, పనులకు పోయేటోళ్ళు పని విడిచిపెట్టి నీళ్లు పట్టుకునేదే పెద్ద పని అయింది. పోరలు బడికి పోడు బంధు పెట్టి ట్యాంకర్ వచ్చినప్పుడు నీళ్లు మోసుడే అవుతుంది. ఇలా ట్యాంకర్ వస్తే మళ్ళీ ఎన్ని దినాలకు వచ్చేది తెలియదు. అప్పటిదాకా అన్ని అవసరాలకు బొట్టు బొట్టు నీళ్లు వాడుకునుడే అవుతుంది. గిసొంటి గోసలు ఉండద్దని కేసీఆర్ దండలాడితే ఇగో మన సర్కారు 100 రోజులలో చేసిన చక్కదనం గిట్లున్నదని మండిపడుతున్నారు బాధిత జనం.